కొత్త ఏడాది ప్రారంభమైంది. ఇక పిల్లలు పెద్దలు అందరూ ఆతృతగా ఎదురు చూసేది సంక్రాంతి కోసమే. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగగా గుర్తింపు తెచ్చుకున్న సంక్రాంతి పండుగ జనవరి నెలలో వస్తుంది. ఇక కన్నవారికి, సొంత ఊరికి దూరంగా ఉన్న వారంతా సంక్రాంతికి పండుగ కోసం ఖచ్చితంగా తమ సొంత ఊర్లకు వెళుతూ ఉంటారు. ఇక విద్యార్థులు కూడా సంక్రాంతి సెలవుల కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచో ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. పండుగ కోసం వరుసగా 6 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. సంక్రాంతి సందర్భంగా తెలంగాణ విద్యాశాఖ సంక్రాంతి సెలవులను డిక్లేర్ చేసింది. జనవరి 12 నుంచి 17 వరకు స్కూళ్లకు సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ప్రభుత్వం ప్రకటించిన సంక్రాంతి సెలవుల్లో 2వ శనివారం సెలవు కూడా కలిసిపోయింది. జనవరి 13 2వ శనివారం కాగా, 14న భోగి, జనవరి 15న సంక్రాంతి, జనవరి 16న కనుమ పండుగలతో పాటు అదనంగా జనవరి 17న సెలవు ఉంది. అయితే మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సంక్రాంతి సెలవులు వర్తిస్తాయని తెలంగాణ విద్యాశాఖ పేర్కొంది. ఇంటర్ డిగ్రీ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచి అన్నది ఇంకా తెలియలేదు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక ప్రభుత్వం ప్రకటించిన సంక్రాంతి హాలిడేస్తో పాటు జనవరి 7, 14, 21, 28 ఆదివారం సందర్భంగా సెలవులు ఉన్నాయి. 26న రిపబ్లిక్ డే సందర్భంగా సెలవు ఉంటుంది. మొత్తానికి జనవరి నెలలో దాదాపు సగం రోజులు స్కూళ్లకు సెలవులుగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా స్కూళ్లకు సెలవుల విషయంపై క్లారిటీ ఇవ్వడంపై ఫెస్టివల్కి సొంతూళ్లకు వెళ్లే వాళ్ళు సిద్ధమవుతున్నారు. దీంతో బస్సులు రైళ్లలో రద్దీ పెరగనుంది. పైగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆఫర్ ఉండడంతో ఈసారి బస్సుల్లో విపరీతమైన రద్దీ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.